సాధారణ గౌరవం కాదు గౌరవం కాదు లేకుండా గౌరవం ప్రవర్తించాలో కూడా తెలియకుండా మీడియా పాయింట్ దగ్గరికి వచ్చి మా హక్కులు కూడా మహిళలు అన్నప్పుడు మహిళలుగా వాళ్ళని ప్రభుత్వం వెనుక ఉండి సభ్యత సంస్కారం లేని తను ఇక్కడ మీకు అందిస్తుంది మీడియా చూస్తుంది దళిత గిరిజన బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి మహిళలు సెక్స్ రాకెట్లో బలైన సంఘటనల వరకు అలాగే ఆక్వా ఫుడ్ పార్కులో ఉద్యమం చేస్తుంటే అక్కడ మీద అక్కడ మహిళల మీద పోలీస్ జులుం తుందూరులో ఏదైతే మత్తుల ఫ్యాక్టరీ పెడుతున్నారు అక్కడ ఉద్యమిస్తున్నటువంటి మహిళల మీద జరిగినటువంటి పోలీసులు చేసినటువంటి హుకుం అలాగే ఈరోజు ముఖ్యంగా జాతీయ మహిళా సదస్సు మహిళా పార్లమెంట్ సదస్సును పెట్టామని చాలా ఘనంగా చెప్పుకున్నారు చంద్రబాబు నాయుడు గారు మరి అటువంటప్పుడు ఆ జాతీయ మహిళా పార్లమెంట్ సదస్సుకి మమ్మల్ని ఆహ్వానించి ఈరోజు ముఖ్యంగా ఆర్కే రోజా గారిని ఎయిర్పోర్ట్లోనే నిర్బంధించి తరలించిన వేగంగా మర్చిపోయారా అదే దేశ చరిత్రలోనే లేదు నిజంగా చట్టసభల్లో 33% చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్ కల్పిస్తానన్నటువంటి చంద్రబాబు నాయుడు మేము
ప్రజల యొక్క ఆమోదంతో ఈ రోజు ప్రజా ప్రతినిధులుగా అందులో మహిళా ఎమ్మెల్యేలుగా మేము ఈ చట్టసభలకు వచ్చి ప్రజల యొక్క గొంతును మేము వినిపిస్తా ఉంటే ఆ మహిళల పట్ల ఏదైతే అమానుషాలు అత్యాచారాలు జరుగుతున్నాయో వాటిని మేము ప్రశ్నిస్తుంటే ఆ క్రమంలోనే దేశ చరిత్రలోనే లేకుండా ఎక్కడా కూడా ఒక ఎమ్మెల్యేపై మహిళా ఎమ్మెల్యేపై అకారణంగా ఏడాది పాటు సస్పెన్షన్ ని ఈ మహిళలు ఇప్పుడు వచ్చినటువంటి తెలుగుదేశం మహిళలు సమర్థించుకుంటున్నారా అంతే కాదు ఈ రోజు మొన్న చంద్రబాబు నాయుడు గారు మీటింగ్ వెళ్తూ అక్కడ ఎస్సి మహిళ ఎస్సి మహిళా సర్పంచ్ మహిళా సర్పంచ్ ని ఆ సభకు వెళ్ళకోకుండా పోలీసు అందరం నిర్బంధించింది వాస్తవం కాదా అని చెప్పి సందర్భంగా అడుగుతున్నాను మరి ఎందుకు ఇవన్నీ జరుగుతున్నటువంటి దాడుల్లో ఈ రోజు అనిత గారు అంటున్నారు సభలో కూడా ఇక్కడ కూడా చంద్రబాబు తలనరికే ఎమ్మెల్యేని నేను ఈ రోజు అనిత గారికి సవాల్ విసురుతున్నాను చంద్రబాబుని తలనరుకుతాను నేను అని ఉంటే నా పదవికి రాజీనామా చేస్తాను కానీ ఆమె నేను అనని మాటల్ని చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి జీవాన్ని రద్దు చేయకోకుండా అవిచ్చేటటువంటి విషయాన్ని ఈరోజు అనిత మాట్లాడుతుంటే ఆమె ప్రతిసారి కూడా ఇదే సందర్భంలో ఆమె సవాల్ విసురుతున్నాను లేని బాక్సైట్ విషయాన్ని ఈరోజు